पात्र తీసివాయ హ్యాండ్స్ ఓకే హాటిల్ ప్లేస్ లో ఇది పెడతాను నా చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రై నేను ఎప్పుడూ కూడా ఫ్రై చేయ అంటే గ్రేవీ చేసి నీళ్ళు నీళ్ళు పోసేస్తారు నాకు నాకు అలగొద్దు నాకు ఫ్రై కావాలంటే ఇప్పుడు ఆఖరికి సిపి నేనే చేసుకుంటున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మంచి కలర్ వచ్చింది సూపర్ గా ఉంది టేస్ట్ అయితే చూసాను ఆల్్రెడీ చాలా బాగుంది నవ్య అయితే 2 టైమ్స్ తిన్నది ఇప్పుడు చూద్దాం నోహి తింటాడే మీకు ఇదండి మా కొడుకు అయితే అసలు ఆగట్లేదు ఎప్పుడు పారి పొద్దు పోయి చూస్తున్నాడు వాళ్ళతో పాటు నేను కూడా తడిచిపోయాను బాగా ఈరోజు నోహి నేను బయటకు వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు నోహి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఈరోజు సండే కదా హాలిడే సో మా నోహిని తీసుకుని బయటకు పార్క్కి వెళ్తున్నాను ఆడించడానికి చాలా రోజుల తర్వాత మన అవి తీసుకుని వెళ్తున్నాను ఇదిగోండి మన నోహి చూడండి ఆశీర్వదించు నోహి ఇచ్చుడు నోహి బండి మీద వెళ్దామా మా రథం కూడా రెడీ అయిపోయింది నోహి జారు నోహి చికెన్ ఫ్రై ఉంటదా చికెన్ బిర్యానీ కావాలి చికెన్ ఫ్రై ఉంటే గ్రేవీ వండి సీట్ అత్తాడు నాకు చికెన్ ఫ్రై ఎలా వండుతారో ఇది చేసి చూపిస్తాను చూసుకో ఓకేనా ఎప్పుడు నీకు కష్టపడి చికెన్ చేస్తానా నేను ఫ్రై చేయ తింటామని అంటే దాని తీసుకెళ్ళి ఉల్లిపాయలు మిరపకాయలు నీరు అన్ని పోసి పప్పుసార్లో చేస్తారు దాన్ని అలా కాదు చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను ఇగోండి ఫ్రెండ్స్ సండే కదా హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నాను దానికోసం చికెన్ కడిగేసి నీటి పెట్టుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే పసుపు కారం ఉప్పు అలాగే నేను తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెప్పర్ తీసుకున్నాను సో ముందుగా వీటిని అంతా కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలి ముందుగా చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నా తర్వాత కారం నెక్స్ట్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఓన్గా తయారు చేసుకున్నది వేసుకున్నాను కావాల్సినంత వేసుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా తర్వాత పెప్పర్ పొడి బ్లాక్ పెప్పర్ అండ్ ఆల్సో గరం మసాలా లాస్ట్గా ఇంకా అసలైన మర్చిపోయాం పెరుగు వేయాలి పెరుగు వేసి మొత్తం కూడా మ్యానేజ్ చేయాలి మొత్తం బాగా కలుపుకొని బాగా దగ్గరగా చేసుకొని ఉంచుకోవాలి చూడండి బాగా మిక్స్ అవుతుంది కలిపేటప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా వేసుకోండి వాటర్ అనేది ఉండకూడదు వాటర్ లేకుండానే మిక్స్ చేయండి పెరుగులో వాటర్ ఉంటుంది కదా అది సరిపోతుంది సో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి అలా ఒక 20 to 15 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి ఈలోపు మరుగుతుంది ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి చూడండి బాగానే వేపుతున్నాయి బాగుంది కదా మంచి ఇది వస్తుంది ఆయిల్ మరీ ఎక్కువ వేయద్దు ఆయిల్ అలాగే వాటర్ కూడా వేయను వాటర్ వేయకుండా చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ అందులో మనం కలుపుకున్న చికెన్ వేసాను చికెన్ వేసి మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి అలాగా కొంచెం ఆటో మన ఆవిరి వల్ల వాటర్ వస్తుంది దానివల్ల అలా మగ్గపెట్టుకోవాలి అలా ఉంచుతూ ఉంటే అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ లోపు టిఫిన్ కోసం మన అవే కోసం అని చెప్పి సొట్లు వేసాను సారీ దోశలు వేసాను చూడండి ఎంత రౌండ్గా నీట్గా వచ్చాయో మా ఆవిడ ఎప్పుడు నాకు పంపిస్తావా ఇస్తావా అని చెప్పి చూస్తుంది సో తన కోసం ల్యాండింగ్ వస్తుంది వాటర్ వేయలేదండి సో నవ్య మాత్రం చూడడానికి నీటికి వచ్చి టేస్ట్ చూడడానికి చికెన్ చేస్తాను చికెన్ బాబునాయ్ ఎంత కష్టపడి ఉన్నా సరే ఏం చేస్తాం మగవాళ్ళు బతకాలి అంతది అంతే ఎక్కువ కారం చూడండి అంటే నీటిగా రెండు ముక్కలు తీసుకుని చూడండి మళ్ళీ అలాగంటే నవ్వుతుంది చికెన్ ఎందుకు చేయలేదు చెప్పు అది చెప్పు అంటే కడుపు మండిపోయి నాకు గ్యాస్ ఫామ్ అయిపోయినా సరే బిర్యానీ తినేయాలి అంతేనా అంతేలే ఇంకొద్దులే ఇంకెందుకు ఇదిగోండి నా చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రై నేను ఎప్పుడు కూడా ఫ్రై చేయ అంటే గ్రేవీ చేసి నీళ్ళు నీళ్ళు పోసేస్తారు నాకు
నాకు వద్దు నాకు ఫ్రై కావాలంటే ఇప్పుడు ఆఖరికి ఇసిపి నేనే చేసుకుంటున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మంచి కలర్ వచ్చింది సూపర్ గా ఉంది టేస్ట్ అయితే చూసాను ఆల్రెడీ చాలా బాగుంది నవ్య అయితే 2 టైమ్స్ తిన్నది ఇప్పుడు చూద్దాం కొట్లేసుకున్నాను నేను ఇంకోగా ఏదో అవుతుంది మన చికెన్ ఫ్రై కొంచెం ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి బాగుందా మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది ఒక రెండు ముక్కలు వేసుకుందాం మళ్ళీ మధ్యాహ్నం అయిపోద్ది లేదంటే ఖాళీ అయిపోద్ది ఓకేనా ఎక్కువ వద్దు ఒక్క 2 పీసెస్ వేసుకుందాం ఒకటి చికెన్ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఈజీ ప్రాసెస్ ఇదిగోండి అట్లు కూడా రెడీ అయిపోయి తినేద్దాం ఇంకా పాత్ర తీసావా హ్యాండ్స్ ఓకే హ్యాండిల్ ప్లేస్ లో ఇది పెడతాను కొత్తవా దీనికి ప్యాంట్ ప్యాంట్ క్లాత్ ఉంటది కదా మిగిలింది ఇప్పుడు దానికి హ్యాండ్స్ లా కొడదామని మరి క్లాత్ సైజ్ సరిపోయిందా ఇదిగోండి నవ్య ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను టైలరింగ్ చేస్తున్నట్టు మరి ఉదయం లెగిసాను అట్లు అట్లు చేశాను కూర వండాను సామాన్లు తెచ్చాను ఇంకేం చేయాలి మరి ఏడు మరి ఎప్పుడు ఆడిపించాడు ఉదయం నుంచి నువ్వే మరి రోజు ఆడిపిస్తా ఈరోజు అందుకు కాబట్టి ఈరోజు నేను నీకు రెస్ట్ ఇచ్చాను అయిపోయిందా ఇదే బాగుంటుంది పర్లేదు పైపిన్ వేసి నవ్య బొట్ట చేతులు పెట్టుకోవచ్చు కదా సూపర్ గా ఉంటుంది నాకు ఇష్టం బాగా ఆహా జాకెట్లకు గట ఏమైనా కొత్త జాకెట్లకి నాకు బొట్ట చేతులు అంటే ఇష్టం బాగా కానీ నువ్వు మాత్రం ఎప్పుడు పెట్టుకో నేను కరెక్ట్ లే బొట్ట చేతులు పెడితే మంచి దీనికోసం లుక్ వస్తుంది తప్పదు మరి కా మరి ఏముంది దానికి ఈవినింగ్ ఇదిగోండి మేము ఇప్పుడు భోజనం అయిపోయింది ఇలా బయలుదేరాం టైం 3 అవుతుంది సారీ 2:30 ఇలా మధ్య మా ఇంటికి దగ్గరలో చిన్న జాతర పార్క్ అన్నాం కదా అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది పెట్టారంట నాకు తెలియదు నేను చూశాను సో ఈరోజు అలా సండే కదా సరదాగా వెళ్దాం బాబు నోహిని నవ్యని కొద్దిగా ముంచుదామని చెప్పి చూస్తున్నాను చూడాలి అందులో మునగక్కర్లే నా నోహి ఎంత హైట్ వస్తుంది అదే నోహి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం మంచి లాగ్స్ కోసం ఎదురు చూడండి మంచి మంచి లాగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కూడా ఈరోజు ఒకవేళ అక్కడ అవ్వలేదు అని అంటే తిన్నగా బీచ్లోకి వెళ్ళి మునిగెత్తాము ఓకేనా ఇప్పుడైతే వెళ్తున్నామో వీళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి ఈ డ్రెస్సులు అవి గురించి అందరికి 2 చేతులు పట్టుకున్నాను నేను ప్రస్తుతానికి నాకు అక్కడ నాకు స్విమ్మింగ్ రాదు నీళ్ళు ఏదో ఎక్కడ వరకు తడుస్తే చాలు కాలు వరకు మిగతా ఒళ్ళంతా తడిసిందే నోహి వచ్చి నేను లాక్కొని వెళ్ళిపోతా లోపలికి తప్పదు ఎప్పుడు వెళ్తాడు మరి తడిసిపోతుంది కదా బట్టలు ఇప్పుడు తడిసిపోతే తడిసిపోయింది నా కొడుకు ఎక్కడ తీసినట్టు ఆనందంగా వెళ్ళచ్చు అందుకొచ్చాం మేము ఎప్పుడు లేదంటే మా నవ్య వస్తుంది కదా అందుకే అక్కడ చూడండి గాలి విపరీతంగా వేసేస్తుంది మొదటిసారి మేఘాలు కూడా గమ్మేసాయి నవ్య బయటకు వస్తుందని సరే మేఘాలు కూడా భయపడిపోయినాయి బ్యాగ్ చూడండి చిన్న కాలేజ్ పిల్ల పెట్టుకుంది నీట్గా ఏంటవేట్ల బట్టలు మరి ఏత కొడుతు బట్టలు ఉండాలి కదా ఎన్ని రోజులు 2 రోజులు ఏతకా ఒక రోజుకైనా 1 రోజు ఏతకైనా 2 రోజులు ఏతకైనా ఒళ్ళంతా రేంజ్ లో తడిపించుకుంటారు మీ ఇద్దరు ఇదిగోండి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇక్కడ మా మధురవాడ పిఎంపాలెం జాతర దగ్గర పార్క్ లో ఓకేనా నవ్య మొట్టమొదటిసారి వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పార్క్ ఏదో వచ్చింది స్విమ్మింగ్ పూల్ దగ్గర మొదటిసారి రాడు ఎలాగే నీ ఏత కొడుకు ఇచ్చేలేదు అది మన టార్గెట్ ఓకేనా చూడండి ఈలోగా నా కొడుకు బండి తోస్తున్నారు తొయ్యి తొయ్యి నోహి బండి తొయ్యి బండి తొయ్యి అప్పుడు తోసేస్తే వెళ్ళు నువ్వు అక్కడ తోస్తాడంటే వెళ్ళి నువ్వు
నా కొడుకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగోల సాధించాడు నా కొడుకు అయితే హాయ్ చెప్పినని సో ఇలాగే నా సెల్ఫ్ మోటార్ పోగొట్టాడు ఒకటి బండి డ్రైవింగ్ ఉన్నప్పుడు నొక్కేసే సెల్ఫ్ నొక్కేసాడు ఆడబట్ బెలూన్స్ ఉన్నాయి ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మొత్తం ఎండాడ మార్కెట్ అంతా కూడా ఉంది సండే కదా ఈవినింగ్ ఫుల్గా వస్తారు క్రౌడ్ పాస్పోర్ట్ సెంటర్లన్నీ కట్టి రెడీ అవుతున్నాయి గేట్ అన్నా అమ్మ అక్కడికి వద్దనే నోహి తింటాడే మీకు బాగుందా మరి నాకెవ్వా సారీ రుషికొండ బీచ్కి వచ్చాం అసలు పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు ఆఖరికి మూల దోశాను సో ఇదండి ఫుల్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు చూడాలి మన ఊహ అయితే పరిగెడుతున్నాడు ఈత కొట్టడానికి చూద్దాం ఆడితో నేను కూడా ఈత కొడతాను ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు చాలా ఎక్కువ ఉన్నారు నువ్వు వెళ్దామా ఎక్కడికి ఇదిగోండి మన అవేక రమ్మని రాణనేస్తుంది సో మా మిత్రం వెళ్తాం మంచి మంచి షార్ట్ తీయచ్చు కదా నాకు ఇక్కడ మంచి మంచి రీల్ రీల్ వీడియో మంచి పాటకి మన ఊహి అయితే ఆ సరదా పడిపోతున్నాడు చూడండి అక్కడ ఆనందానికి అవధి లేవు వెళ్దామా వెళ్తున్నారు ఆడ నా కొడుకు తీసుకెళ్తున్నాడు ఆడ మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఇదిగోండి మా కొడుకు అయితే అసలు ఆగట్లేదు ఎప్పుడు పారి పొంది వచ్చి చూస్తున్నాడు వాళ్ళతో పాటు నేను కూడా తడిచిపోయాను బాగా కుస్తీలు మామూలు లేవు వెళ్ళిపోతాడు అంటున్నాడు ఇంకానా ఇంకా చాలు అంటాడుకి మా ఆయన అయితే అలసిపోడు అలసిపోరు సారీ ఇగోండి మా ఏ తడిసాను కదా చాలా దేటి తడిసిన తడిసినట్టుగా లెక్క ఎలాగైపోయి చూసారు ఇద్దరు కలిసి మాడిపోయారు ఇద్దరును వాళ్ళు నెక్స్ట్ ఆదివారం ముద్దులే పాప దోమలు ఎందుకు చంపేస్తున్నావా పాప మలిసిపోయావు ఎందుకే
బీచ్ లోనే నువ్వెక్కడ తప్పదు వేడని మా బ్యాంక్ మేము బయటకు వచ్చాం వేగంగా ఇదిగోండి మా ఫేవరెట్ మూవీ కాంతార మూవీ వస్తుంది ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా అని బుర్ర గీక్కుంటాము ఒక్కనే స్టార్ మాల వస్తుంది అది బాగుంటది సినిమా స్టార్టింగ్ మరి ఎక్కడో ఉండబట్టే కదా సినిమా తీశారు సినిమా ఫస్ట్ నుంచి చూడాలి చూస్తేనే అర్థమవుతుంది మధ్యలో చూస్తే ఏం అర్థం కాదు ఇదిగోండి నా ఫేవరెట్ ఐపీఎల్ వస్తుంది కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం అందుకని చెప్పి ఈ సినిమా చూస్తున్నాము మా బాలయ్య బాబు చెప్తున్నాడు మాకు మా హీరో ఐపీఎల్ ఐపీఎల్ కామెంటరీ చెప్తాడు రే ఏటంకొన ఎంత ఎంత ఎంతవరకు ఎవరూ లేదు తెలుసా సినీ ఎవడు చెప్పలేదు మా బాలయ్య బాబు అంటే మజాక ఏట అంతేగా అంతేగా డైలాగ్ చూసావా తెలుగు కామెంటరీ బాగుంటుంది వెరైటీగా ఉంటుంది మా బాలయ్య బాబు చెప్పాడంటే దెబిడి దెబిడే మా గురించి అయితే ఎగ్ కుక్కర్ చేసుకున్నాము ఇంకో ఒకవైపు అయితే రైస్ ఉంది ఇప్పుడైతే మేము పెరుగన్నం తినేస్తాము మొత్తం ముగ్గురం కలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి మన సాయి శక్తిలో మేము ప్రయత్నిస్తున్నాము ఇంకా అంతకుమించి ఏం చెప్పలేనట్టు తెలీదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వ్లాగ్ ఈరోజు ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం బయట గట్టిగా తిన్నాము బయట సారీ బయట బయట గట్టిగా తిరిగాము బీచ్కి వెళ్ళాము అలాగే నా మా నవ్యాకేమో వారం రోజులు బట్టి పాపం కష్టపడుతుంది కదా అని నేను వండి పెట్టాను ఈరోజు అంటున్నా ఇదిగోండి ఇలా జరిగింది ఇది ఓకేనా మా వీడియోస్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ నవ్య బాయ్ బాయ్ గుడ్ నైట్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్.